జిల్లాలోని స్వయం సహాయక సంఘాల్లోని 120 లక్షల మంది మహిళలను లక్షాధికారులుగా తయారు చేయడమే ప్రధాన లక్ష్యంగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు లక్పతి దీదీ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ సాంబశివారెడ్డి పేర్కొన్నారు. మహారాష్ట్రలోని జలగల్లో నిర్వహించిన లక్పతి దీదీ సమ్మేళన కార్యక్రమం ద్వారా దేశంలోని స్వయం సహాయక సంఘాల మహిళలను ఉద్దేశించి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడారు. ఈ కార్యక్రమానికి నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణం డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ సాంబశివారెడ్డి స్వయం సహాయక సంఘాల మహిళలు వర్చువల్ గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిఆర్డీఏ పీడీ సాంబశివారెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా సమైక్య అధ్యక్షురాలు సారమ్మ, ఏపీడీ రాజు, ఏపీఎంలు, డిపిఎంలు, స్వయం సహాయక సంఘాల్లోని మహిళలు పాల్గొన్నారు. గౌరవ ప్రధానమంత్రి గారు, ప్రధానమంత్రి లక్పతి దీదీ యోజన పథకం కింద స్వయం సహాయక సంఘ మహిళలు ఎవరైతే లక్పతి దీదీలుగా మారారో వాళ్ళందరినీ కూడా మహారాష్ట్రలోని జల్గాం వద్ద సన్మానించడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా కూడా జిల్లా స్థాయిలోను మండల స్థాయిలోను స్వయం సహాయక సంఘ మహిళలను వీక్షించే ఏర్పాట్లు చేయడం జరిగింది. మన నెల్లూరు జిల్లాకి ఈ 24-25 సంవత్సరానికి సుమారుగా 120,000 మందిని లక్పతి దీదీలుగా మార్చాలి అని చెప్పి లక్ష్యంగా నిర్ణయించడం జరిగింది. దీనికి సంబంధించి 120,000 మందిని ఎవరిని లక్పతి దీదీలుగా మార్చాలి అనేది ముందుగా గుర్తించడం జరిగింది. గుర్తించినటువంటి మహిళలందరికీ కూడా వారు ఎటువంటి జీవనోపాధులను చేసుకుంటారు, ఆ జీవనోపాధులు చేసుకోవడానికి ఏ రకమైనటువంటి ఆర్థిక సహాయం అవసరం ఉందనేది సిఆర్పిల ద్వారా గుర్తించడం జరుగుతుంది. వాళ్ళు గుర్తించిన తర్వాత బ్యాంకు, శ్రీనిధి, ఉన్నతి ఇలాంటి ఫైనాన్షియల్ ఏజెన్సీస్ వాళ్ళని సంప్రదించి ఆ పొటెన్షియల్ లక్పతి దీదీలందరికీ కూడా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ద్వారా వాళ్ళకి సంబంధించినటువంటి లైవ్లీహుడ్స్ని ఏర్పాటు చేసుకొని వాళ్ళ కుటుంబ ఆదాయాన్ని సంవత్సరానికి 100,000 రూపాయలుగా పెంపొందించడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా సర్పు డిఆర్డీఏ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళి మనకిచ్చినటువంటి 120,000 మంది మహిళని ఈ సంవత్సరం లక్పతి దీదీలుగా మార్చడానికి అన్ని రకాలుగా కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. मैं साधन आमंत्रित करना चाहूंगी श्री शिवराज सिंह चौहान जी को माननीय ग्रामीण विकास मुख्यमंत्री आदरणीय जी तस्वीरें हैं जिसमें आप देखिए अलग अलग आपको सवाल मेरा ये था, हालांकि शिशिर से हम बात नहीं कर पाए. सवाल ये है शैलेंद्र की महिलाओं की दीदी बनेगी और आज के प्रधानमंत्री जी कि मैं विकसित भारत बनाने के लिए अब मैं आमंत्रित करना चाहूंगी महाराष्ट्र राज्य के माननीय मुख्यमंत्री. प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के विजन के तहत शुरुआत हुई एक नई क्रांति की, लखपति दीदी दीनदयाल अंत्योदय योजना. राष्ट्रीय ग्रामीण आजीविका मिशन के तहत ये पहल हर गांव की महिला को आत्मनिर्भर बनने की राह दिखा रही है. आज भारत में 90 लाख से अधिक स्वयं सहायता समूह हैं, जो 10 करोड़ से ज्यादा महिलाओं को आर्थिक स्वतंत्रता के साथ एक नई पहचान दे रहे हैं. लखपति दीदियां उन महिलाओं में से हैं जिनकी सालाना आय 1 लाख रुपए से अधिक है. सरकार का लक्ष्य है कि 3 करोड़ महिलाएं लखपति दीदी बने और इस सपने को साकार करने के लिए भरपूर प्रयास किया जा रहा है. अब तो ये महिलाएं ड्रोन दीदी भी बन रही हैं. लखपति दीदियों को व्यवसाय, लोन और मार्केटिंग में सहयोग मिल रहा है.
इसके अंतर्गत 3,00,000 कम्युनिटी रिसोर्स पर्सन को समर्थन देने के लिए प्रशिक्षण दिया जा चुका है। DAY NRLM के तहत लखपति दीदियों को व्यवसाय के अवसर पहचानने, बिजनेस प्लान बनाने, वित्तीय सहायता प्राप्त करने और व्यापार को सफल बनाने के लिए जरूरी प्रशिक्षण और तकनीकी सहयोग में मदद दी जा रही है। कृषि, पशुपालन, खाद्य प्रसंस्करण, जनजातीय कार्य और MSME जैसे मंत्रालयों के सहयोग के साथ ये योजना हर स्तर पर प्रभावी बन रही है। सावे का सहारा होता है, यही हम सबकी सोच है, लेकिन बेटी या पुत्र वधु भी है। इस नई मान्यता को स्थापित करने वाली गुना मध्य प्रदेश से लखपति गंगा अहिरवार दीदी उमा स्वयं सहायता समूह माननीय प्रधानमंत्री जी से प्रशस्ति पत्र प्राप्त कर रही है। प्रधानमंत्री जी से प्रशस्ति पत्र प्राप्त कर रही है एस कृष्णा देवी दीदी तेलंगाना से। द्वारा शुष्क सब्जी उत्पादन और खाद्य प्रसंस्करण से जुड़े उद्यमों में कार्य कर रही है माननीय प्रधानमंत्री जी से प्रशस्ति पत्र प्राप्त कर रही है। महिलाओं को लखपति बनने हेतु घर घर जाकर आपने प्रेरित किया है। मुख्य सदस्य जिला शिमला हिमाचल प्रदेश से उप मुख्यमंत्री सांसद और विधायकगण, ऐसा लग रहा है माताओं का महा सुकून देता है। अपनी बात शुरू करने से पहले मैं नेपाल पर था, मेरी सभी लाड़की बहन यहां बड़ी संख्या में उपस्थित है। आज यहां से देश भर के लाखों सखी मंडलों के लिए 6,000 करोड़ रुपए से अधिक की राशि जारी की है। इससे लाखों बहनों को लखपति देवी बनाने में मदद मिलेगी। मेरी सभी माताओं बहनों को बहुत बहुत शुभेच्छा। साथियों, आप सभी में मुझे महाराष्ट्र की गौरवशाली संस्कृति और संस्कारों के भी दर्शन होते हैं। विकसित बनने के लिए मेहनत कर रहा है तो फिर से हमारी मातृशक्ति आगे आ रही है। लोकसभा चुनाव के दौरान आपके बीच आया था, तब मैंने कहा था कि हमें 3 करोड़ बहनों को लखपति दीदी बनाना है, यानी 3 करोड़ ऐसी बहनें और जो सेल्फ हेल्प ग्रुप में काम करती है, जिनकी 1 साल की कमाई 1,00,000 रुपए से अधिक होगी। बीते 10 वर्षों में 1 करोड़ लखपति दीदी बनी और बीते 2 महीने में, सिर्फ 2 महीने में 11,00,000 और लखपति दीदी उसमें जुड़ गई, नई बन गई। आपके भाई ने, आपके बेटे ने एक संकल्प लिया, मैंने तय किया कि कुछ भी हो जाए मेरे देश की माताओं बहनों बेटियों की हर मुश्किल को कम करके ही रहूंगा। ये सरकार ने भी बहुत मेहनत की, अजीत दादा की पूरी टीम
माताओं बहनों को सभीों को सशक्त करने का एक महाअभियान है। ये गांव के पूरे अर्थतंत्र को बदल रही 70% लाभार्थी माताएं बहने हैं। देश में कुछ लोग थे लेकिन मेरी सोच मुझे आप पर यानी एक बहन का भी लखपति दीदी बनना सभी लखपति दीदियों की जो आत्मविश्वास था और मैं बहन శ్రావణం బంగారు ఆభరణాల విఏపై అప్ టు 50% ఆఫ్ సిఎంఆర్ జ్యువెలరీలో శుభకరమైన శ్రావణానికి సంప్రదాయ ఆభరణాల శ్రేణి శుభ శ్రావణ ఆఫర్ బంగారు ఆభరణాల విఏపై అప్ టు 50% ఆఫ్ మీరు లెక్కించలేనన్ని న్యూ కలెక్షన్స్ ఐటీఐ సర్టిఫై చేయబడిన లైట్ వెయిట్ ఆభరణాలు యాంటిక్ జ్యువెలరీ కుందన్ జ్యువెలరీ లైట్ వెయిట్ జ్యువెలరీ హారాలు గాజులు వడ్డాణాలు సరికొత్త మోడల్స్ లభించును లక్ష్మీ రూపులు లభించును ప్రత్యేక విభాగంలో డైమండ్ కలెక్షన్స్ ముందెన్నడు చూడని అద్భుత కలెక్షన్స్ వెండి వస్తువుల పైతారుకు మజూరీ లేదు ధన ఉత్సవ్ స్వర్ణ ఉత్సవ్ అడ్వాన్స్డ్ పర్చేస్ ప్లాన్ మీ విలువైన డబ్బుకు సరైన ఆదా ఇక్కడే ధన ఉత్సవ్ స్వర్ణ ఉత్సవ్ స్కీమ్ లో చేరండి తరుగులో రాయితీ పొందండి సిఎంఆర్ జ్యువెలరీ ట్రంక్ రోడ్ నెల్లూర్ మాగుంట లేఅవుట్ నెల్లూర్ చందన బ్రదర్స్ ప్రక్కన నెల్లూర్